नमस्ते जगनमोहन रेड्डी गारु तिरुमल तिरुपति देवस्थान आस्तुलनी निरर्थक आस्तुलने पेरु चेप्पी आंध्र प्रदेश लो तमिलनाडु लो सुमारुगा 50 आस्तुलनी ओपन ऑक्शन लो अम्मालनि चेप्पेसनि आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं अदे विधंगा टीटीडी बोर्डु निर्णयिंचिनट्टु पत्रिकल्लो वार्तलु वस्तुन्नायि। वारं रोजुल क्रितमे टीटीडी चेयरमैन सुब्बारेड्डी गारु तिरुमल तिरुपति प्रसादान्नि विजयवाड़ राजमंड्री विशाखपट्टणम गुंटूरु अदे विधंगा हैदराबाद इटुवंटि पट्टण प्रांताल्लो षापुलु ओपेन चेसि 50 रूपायल खरीदु चेसि लड्डूनि 25 रूपायलके 50% डिस्कौंट तोनि मेमु इस्तामु मीकु एन्नि कावालंटे अन्नि अनि चेप्पेसने ओक स्वीट षापुलु ओपेन चेसिनट्टु तिरुमल तिरुपति प्रसाद अनुकुन्नटुवंटि पवित्रतनि ध्वंसं चेसे पद्धतिलो భక్తుల మనోభావాలను దెబ్బతీసే పద్ధతిలో వారం రోజుల క్రితమే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు। ఆ స్టేట్మెంట్ నుంచి భక్తులు కోలుకోకముందే ఇవాళ ఒక కొత్త స్టేట్మెంట్ నిరర్థక ఆస్తులనే పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని వేలం వేయాలని చెప్పేసని ఎవరు మీరు మీకున్న హక్కు ఏంటి? భక్తులు ఎంతో పవిత్రతతో ఎంతో ప్రేమతో భక్తి ప్రవక్తలతో భక్తులు కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పిస్తే ఆ కానుకలనే అమ్మాల్సినటువంటి అవసరం ఏంటి? సుమారు సంవత్సరానికి 3000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాల ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందుల్లో ఉందా? లేదు, ఈ ఆస్తును నమ్మి అసలు ఈ డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ రకమైన ఆలోచన చేస్తున్నారు? మీరు ఓనర్లు కాదు కదా, కేవలం ట్రస్టీ కదా మీరు, మీకున్న హక్కు ఏంటి? ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానాని యొక్క ఆ ప్రాసెస్యాన్ని నిర్వీర్యించారనేటువంటి కంకణం కట్టుకున్నారు? పరమత సహనాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారు? మీ కుటుంబంలోనే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకు ఏడు కొండల వాడికి ఏడు కొండలు రెండు కొండలు చాలు అని చెప్పేసని ఒక మాట మాట్లాడినందుకు మీ కుటుంబం ఎంత పెద్దగా నష్టపోయిందో అప్పుడే మీరు మర్చిపోయారా? ఎందుకు ప్రపంచంలోన హిందూల మనోభావాలను దెబ్బతినే పద్ధతిలో మీ ప్రవర్తన మీ పరిపాలన విధానాలు ఎందుకుంటున్నాయి? పరిపాలన అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయాలి తప్ప ప్రజలు వ్యతిరేకించే పనులు, మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపేటటువంటి పనులు ఎందుకు మీరు చేయాలని చెప్పేసిన ఆలోచన మీరు వస్తున్నారు? తిరుమల తిరుపతి ఇప్పటికే ఉన్నటువంటి పవిత్రతని కొద్దికొద్దిగా మీరు నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? హిందూ మతం మీద మీరు ఏమైనా కక్ష కట్టారా? ఒక క్రిస్టియన్ అయినటువంటి మీ బాబాయ్ సుబ్బారెడ్డి గారిని ఎందుకు హిందూ ఆ తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ గా నిర్ణయించారు? దీనిలక ఏమైనా కుట్ర ఉందా? హిందువుల మధ్య, క్రిస్టియన్స్ మధ్య, ముస్లింస్ మధ్య ఏమైనా మత కలహాలు సృష్టించాలనేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఇది దుర్మార్గం కాదా? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారు? అత్యంత పవిత్రమైనటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు మొత్తం కూడా పవిత్రంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకు గత సంవత్సర కాలంగా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు, రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు? ప్రజల మనోభావాలు ఎందుకు దెబ్బతినే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు? ఇది కాదు కదా ప్రజలు మనం మీ నుంచి ఆశించేది? హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఎవరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పరమత సహనంతో పరిపాలన చేయాల్సిన మీరు ఇవాళ కేవలం మీరు ఎన్నికల్లో ఒక మీరు పుట్టుకతోనే క్రిస్టియన్ అయినప్పటికీ ఎన్నికల సందర్భంగా నేను హిందూ మతాన్ని స్వీకరించానని చెప్పేసని మీడియా ద్వారా ప్రచారం చేసుకుని హిందువుల ఓట్లు మీరు కొల్లగొట్టి ఇవాళ మీరు ఆ హిందువుల మనోభావాలు దెబ్బతినే పద్ధతిలో మీ పరిపాలన మీ విధానాలు ఎందుకున్నాయి? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు ఇవాళ? స్వామి స్వరూపానంద ఏం చేస్తున్నారు? అదేవిధంగా చిన్నజీయర్ స్వామి ఏం చేస్తున్నారు? ఇంకా అనేక మంది ధర్మకర్తలు, ధర్మ మండళ్లు, స్వామీజీలు ఏం చేస్తున్నారు? హిందూ మతానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా అదేవిధంగా మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా మేల్కొనకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి హిందూ సమాజం మేల్కొనాలని చెప్పేసని ఆ సమాజానికి మతం ముసుకులో జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారణ
చర్యలు తీసుకుంటారని చెప్పేసని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.